देव टीवी ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం। శని స్థాన మార్పు వల్ల కుంభరాశి 2022 నుండి 2025 వరకు ఎలా ఉండబోతుంది మరియు వీరికి వచ్చే ఆ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రేక్షకులకు ఒక సూచన। ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగంలో సమస్యలు నమ్మిన వారు మోసం చేయడం కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ధన సంపాదన నిలకడ లేకపోవడం ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది। అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని ప్రభావవంతమైన గ్రహంగా పరిగణిస్తారు। శనిదేవుడు ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే అతనికి శుభ ఫలితాలు ఇస్తాడు, చెడు పనులు చేస్తే శిక్షిస్తాడు। ఆయనను గ్రహాల్లో న్యాయమూర్తి అని పిలవడానికి కారణం ఇదే। శనిదేవుడు ఏప్రిల్ 29న 2022న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు। ఈ స్థానంలో శనిదేవుడు జూన్ 4 వరకు ఉంటాడు। ఈ శని మార్పు వల్ల కొన్ని రాశుల వారికి జీవితం అద్భుతంగా మారుతుంది। శనిగ్రహం మకర రాశిలో నుండి కుంభరాశిలోకి రాబోతున్నాడు, అలాగే వీరికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉండబోతుంది। ముఖ్యంగా ఈ శనిగ్రహం వల్ల ఈ కుంభరాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి। ఆ ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది, దీంతో పాటు రోజువారీ ఆదాయం పెరుగుతుంది। వీరు పాత వ్యాధుల నుండి విముక్తి పొందుతారు। ప్రేమ సంబంధాల్లో ఉద్రిక్తతలు ఉండవచ్చు, ఇంటి ఖర్చులు పెరుగుతాయి, కావున జాగ్రత్త। అలాగే వ్యాపారంలో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి। పిల్లల చదువులు పురోగతి గురించి అసంతృప్తి ఉంటుంది। శనిదేవుడు మీకు కొన్ని సమస్యల్ని సృష్టిస్తాడు, ఆర్థిక సామాజిక మానసిక ఒత్తిడి ఉండవచ్చు, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని సవాళ్లను అధిగమిస్తారు। ముఖ్యంగా మీ మంచి పనులే కవచంలా కాపాడతాయి। ఏప్రిల్ 29, 2022 శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు కొంత ఉపశమనం కలుగుతుంది। ఆ తర్వాత తిరోగమన శని 12 జూలై 2022 మకర రాశిలోకి వెళ్తుంది। దీనివల్ల ఆరోగ్యం మనసు రెండు ప్రభావితమవుతాయి। అలాగే రాహువు వృషభ రాశిలో కేతువు వృశ్చిక రాశిలో ఉన్నాడు, దీనివల్ల కుంభరాశి వారికి ఈ ఇద్దరి కలయిక వలన మీ జీవితంలో కొత్త అనుభూతులు అవకాశాలని సృష్టిస్తాయి, మీలోని అంతర్గత నైపుణ్యాల్ని మెరుగుపరుస్తుంది, దీనివల్ల మీ విజయాల్ని అందుకుంటారు, మీ జీవితంపై ఇతరుల ప్రభావం లేకుండా స్వతహాగా జీవిస్తారు। అలాగే లాభానికి పునాది ఏర్పడుతుంది, గౌరవం లభిస్తుంది, మీ కోరికలు నెరవేరడానికి మార్గాలు ఏర్పడతాయి, మీ వ్యక్తిత్వం నైపుణ్యాలు లాభాలకు దారితీస్తాయి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి। ఇంకా మంచి ఫలితాల కోసం శని మంత్రం జపం, శనికి పరిహారాలు చేయండి। ఈ పరిహారాలు చేసినట్లయితే సమస్యలన్నీ తొలగిపోతాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి। అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి।